ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈ రోజు మన దేవుడు వాక్యం ద్వారా మనతో చెబుతున్న మాట, పోతపోయి ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమొందును. అతడు పోతపోసినది మాయారూపము, దానిలో ప్రాణమేమీయూ లేదు. యిర్మీయా గ్రంథము 51:17. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, దేవుడు మనిషిని తయారు చేస్తే మనిషి దేవుణ్ణే తయారు చేస్తున్నాడు. అది కూడా వారికి తోచిన రూపంలో వారి ఆలోచన చొప్పున చిత్రీకరించుకుంటున్నాడు. ఏదో ఒక రాయిని చెక్కి లేదా పోతపోసిన విగ్రహాన్ని దేవుడు అంటున్నారు కదా. మనిషిని సృష్టించిన దేవుడు గొప్పవాడైతే మరి ఆ దేవుణ్ణి చేస్తున్న మనిషికి కూడా దేవుడే కదా. గమనించండి, అందుకే దేవుడు విగ్రహాలను పూజించే మనుషులను పశుప్రాయులు అని వాక్యంలో అంటున్నారు. దేవునికి రూపం లేదు, ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, అంతేగాని విగ్రహ రూపంలో ఆరాధించకూడదు. కాబట్టి ఏ విధమైన విగ్రహాలనైనా, అంటే దేవుని నుండి దూరం చేసే ఏ వస్తువునైనా విడిచి ఆత్మలో దేవుని స్థుతించే వారుగా మనమంతా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న స్వార్థ పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.